రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో కొంత నిజం. చంద్రబాబు గారే కొన్ని పేర్లు చెప్పారు, వాటికే కోసం అక్కడ అంటే అధినాయకత్వానికి చెప్పారు, దానికి అనుగుణంగా కొన్ని లిస్టుల్లో ఉంటాయి అన్నటువంటి. అందులో రఘురామకృష్ణరాజు వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? భారతీయ జనతా పార్టీ పేరు ఆయన వాడుకుంటారు, ఆయన తెలుగుదేశం మనిషి అంటే ఆయన తీసుకొచ్చి నర్సాపురంకి తెలుగుదేశం క్యాండిడేట్ని తీసుకొచ్చి బీజేపీ తరపు నుంచోబెడతారు. అట్లాగే ప్రస్తుతం పోనీ అరక్కు ఎంపీ, ఆవిడికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు తీసుకొచ్చి పెడతారు. ఆవిడ తెలుగుదేశానికి వెళ్ళాలనుకుంది, బీజేపీలోకి తీసుకొచ్చి పెట్టుకొస్తారు. అట్లాగే చూసుకుంటే బాబు గారు చెప్పినటువంటి కాన్సెప్ట్లను ఇప్పుడు సూరి ధర్మవరం వాస్తవం తెలుగుదేశం క్యాండిడేటే, లోకేష్ టికెట్ ఇస్తానని కూడా కన్ఫామ్ చేసినటువంటి క్యాండిడేటు. అయితే శ్రీరామ్తో ప్రాబ్లం అని చెప్పి శ్రీరామ్కేమో ముందు మీ అమ్మని గెలిపించి అలా మంచి పేరు వస్తుంది అప్పుడు నీకు, ఆ తర్వాత నీకు అటు చూద్దామని చెప్పేసి ఈ సూరికి తీసుకొచ్చి ఆ సీటుని బీజేపీకి ఇచ్చి బీజేపీ తరపున సూర్యుని పోటీ చేయించేటట్టు. ఆదినారాయణ రెడ్డి ఓపెన్ సీక్రెటే, తనెవరు ఏంటి అన్నటువంటి, తెలుగుదేశం నుంచి బీజేపీలోకి ఒక్కరోజున కూడా తెలుగుదేశాన్ని ఏమన్నారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన జగన్ మీదన విపరీతమైన ద్వేషంతో ఉంటారు. ఇట్లాగా ఓవరాల్గా చూస్తే బాబు కొన్ని పేర్లు, ఇప్పుడు కామినేని శ్రీనివాసు ఆయనకి శిష్యుడే ఓ రకంగా ఆప్తుడు, మరొక వైపున విష్ణుకుమార్ రాజు ఆయనకి ఆప్తుడు, ఇట్లాంటి వాళ్ళ పేర్లన్నీ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారా అన్నటువంటిది ఓ సందేహం. ఇది ఈవెన్ తిరుపతి కూడా బాబు గారి ప్రపోజలే, ఆదికేశవ నాయుడు గారి మనవరాలు అన్నటువంటిది కూడా. ఇది కొంత సందేహాలకి తావిస్తున్నటువంటి అంశం. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. ప్రస్తుతం అసంతృప్తితో రగులుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ఫీలింగ్ అయితే ఇవన్నీ బాబు గారు చెప్పారన్నటువంటిది.